మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. 9 రోజుల పాటు వినాయక నవరాత్రి నిర్వహించిన యువకులు, యువజన సంఘాల నాయకులు బుధవారం రాత్రి నిమజ్జన వేడుకలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక బ్యాండ్ కళాకారులను తీసుకొచ్చి వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద స్వాగత కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు. వినాయక నిమజ్జన వేడుకలు స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, సిఐ నాగార్జున గౌడ్, ఎస్ఐ రాజేష్ ను పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్ఐ రాజేష్ పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ తరపున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన మహిళా బ్యాండ్ కళాకారులు చేసిన విన్యాసాలు గ్రామస్తులను ప్రత్యేకంగా ఆకర్షించాయి. గత రాత్రి 10 గంటలకు ప్రారంభమైన వినాయక నిమజ్జన వేడుకలు నేటి ఉదయం 10 గంటల వరకు కొనసాగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్, రెవెన్యూ, విద్యుత్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంటే మనం ముందుకెళ్తున్న స్థలంలో ఏమైనా వైర్లు అనేటివి మనకు తగిలే అవకాశం ఉందా అనేది పర్టికులర్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ యూత్ వాళ్ళు కావచ్చు, సంఘం వాళ్ళు కావచ్చు, ఏదైనా గల్లీ వాళ్ళు కావచ్చు, పెట్టిన గణపతికి సంబంధించి తప్పనిసరిగా మిగతా వాళ్ళందరూ కూడా వారి వారి కార్యక్రమాలు అనేది డ్యాన్స్ కావచ్చు, ఇంకేదైనా కార్యక్రమం పెట్టుకునే దాంట్లో ఉన్నప్పటికీ కూడా నేను చెప్పిన ఈ విషయాలకు సంబంధించి ఒక పర్సన్ ఉంటే బాగుంటుంది నా యొక్క ఉద్దేశము. దయచేసి దానికి సంబంధించి ఒక మనిషిని పెట్టేసి ఆ ట్రాక్టర్ డెకరేషన్ చేసిన ట్రాక్టర్ కావచ్చు, గణపతి ఉన్న ట్రాక్టర్ కావచ్చు, లైటింగ్ ఉన్న వెహికల్ కావచ్చు, ఇంకేదైనా వెహికల్ మనకు సంబంధించింది ఉంటే దాన్ని పర్టికులర్గా చూసుకోవడానికి ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటే బాగుంటుంది. లాస్ట్కి పోయేసరికి, ఎండింగ్ పోయేసరికి ఏదో 50 మంది ఉంటారు, వారికి వచ్చేసరికి 3 గుండాలు కూడా ఉంటారు. అది కొనాగడికి వచ్చేసరికి అంటే ఇక అలసిపోతుండొచ్చు, ఇంకో రకంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. వీడికెళ్ళి మన ఏది లాస్ట్ ఎండింగ్ పాయింట్ మన అంబేద్కర్ స్టాచ్యూ దాక్కుంటున్నా ఆడికెళ్ళి ఇక చక్కగా ట్రాక్టర్ వెళ్ళిపోతుంది కాబట్టి మంది తగ్గుతారు. మీ మంది తగ్గినా కానీ అక్కడ మా వాళ్ళు ఉంటారు. మీరు అక్కడ వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు కూడా అవసరమైతే మీరు సపోర్ట్ తీసుకోండి. మీ అందరూ మీరు పోయి దాంట్లో దిగడం చేయడం కాకుండా వర్షం కంటిన్యూగా పడుతుంది, వాటర్ ఎంత ఉందో తెలియదు కాబట్టి కొద్దిగా ఆడ కూడా జాగ్రత్తగా ఉండండి. ఆడ కూడా మన వాళ్ళు ఉంటారు, జేసీబీ పొక్కలు కూడా తీసినవి ఉంటాయి, జేసీబీ గుంతలు తీసినవి ఉంటాయి కాబట్టి క్రేన్ ఉన్న ఫెసిలిటీ ఉంది కాబట్టి క్రేన్ యూజ్ చేసుకోండి. మాక్సిమం అక్కడికే తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. చివరికి వెళ్ళిన తర్వాత అందరు వెళ్ళిపోతారు. ఇక్కడ ఏ సమస్య వచ్చినా తొలిగా స్పందించేది జితేంద్ర అన్న గారు కాబట్టి వారికి మనం చప్పట్లతో మరొకసారి వారిని ప్రశంసించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలాంటి గొప్ప నాయకులు ఉన్నప్పటికీ మన రామంపేట మండలంలో అధికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖస్థుతి కాదన్న, ఉన్న విషయం చెప్తున్నాను. అదేవిధంగా మనకు మన పోలీస్ సిబ్బంది గారైనటువంటి నాగార్జున సార్ గారికి మరియు రాకేష్ సార్ గారికి వీళ్ళందరికీ కూడా మనం అందరం కూడా కృతజ్ఞతలు చెప్పట్లతో చెప్పుకోలేదు. ఈరోజు మీ ముందుకు విశ్వ హిందూ పరిషత్ వారి యొక్క కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా ఈ వేదిక తరపు నుండి ఆశీస్సులు అందజేస్తున్నాం. అశ్వదాయ చోదాయ ధనధాయ మహాధనే ధనం మే జుషతాం దేవి సర్వకామ్యార్థ సిద్ధే పుత్ర పౌత్ర ధనం ధాన్యం అప్రషాయ వివర్ధం ప్రజానాం భవసమాత ఆయుష్మంతం కరోత్మం చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాం శ్రీమీశ్వరిం చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మి ఉపాసనే ధనం ధాన్యం పుషం భవపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు ప్రభో గజాన మహారాజ్ కీ జై. రాజుగారు అదేవిధంగా శ్రీ